నాకు పోగొట్టుకోవడానికి సమస్తం ఉంది, నాకు పెద్ద పేరు ఉంది, యాక్టింగ్ కెపాసిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు, నా కోసం మాట్లాడట్లా. అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను. మన వాళ్ళందరం, మన తెలుగు జాతి మన కుటుంబం అనుకుని వచ్చాను. నేను తగ్గున్నాను యాక్చువల్గా. మొన్నదాకా అందరు సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరు ఈరోజు అందరు వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్న తెలియదబ్బా నాకు అన్నీ, ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే, నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి. నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరకు వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేశాను. ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా అక్కడ నేనే సన్నాయి నొక్కలు నొక్కల. అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు, నిలబడే వ్యక్తులు కావాలి. అలాంటి నిలబడే వ్యక్తి ఈరోజున జంగాల శ్రీనివాసులు గారు. వారి అబ్బాయిలతో మాట్లాడారు, వారి బ్రదర్ శివగారితో మాట్లాడారు, జగన్ గారితో, మదన్ గారితో మాట్లాడారు. వాళ్ళు నలుగురితో కూర్చొని ఒకటి చెప్పాను, నేను నా కోసం చేయట్లేదు ఇది, మీరు కూడా మీ కుటుంబం కోసం కాదు ఇది, ఒక చిత్తూరు జిల్లా కోసం కాదు, ఒక నియోజకవర్గం కోసం కాదు, రాయలసీమ ఆంధ్ర రాష్ట్రం కోసం మనం కలిపి చేయాలి. ఏ వర్గాలైతే దెబ్బతున్నాయో, ఏ వర్గాలైతే అణిగిపోతున్నాయో వాటి వెంట మీరు నిలబడండి, మేము కలిసికట్టుగా ఉందాం. రౌడీజం చేస్తూ ఉన్నారు. నేను మన చెప్పింది వీళ్ళు రౌడీలు చెప్తూ ఉంటారు. ఏం రౌడీలు, వీళ్ళు నరికేస్తారా వీళ్ళు ప్రతిసారి కూర్చోబెట్టి? నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లా, భయపడద్దని చెప్తున్నా. ఎందుకంటే ఇంత సంఖ్యాబలం ఉన్న కులాలు చాలా ఉన్నాయి అక్కడ. కొద్దిమంది చేతుల్లోకి మీరు ఎందుకు వెళ్ళిపోతారు? భయపడాల్సిన అవసరం ఏముంది? మన బలహీనత ఐక్యత లేక, సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత లేక, జగన్ గారి మనుషులకి మీరు ఊడిగం చేస్తూ ఉన్నారు. ఇది మారాలి, 2024కి ఇది మారాలి. ఆ ధైర్యం మనం అతను తిట్టద్దు, అతన్ని తిట్టాల్సిన అవసరం కూడా లేదు. అతన్ని మనం ఎన్ని వర్బల్ డయారీ అంటాం, మనం ఎన్ని తిట్టినా ఎన్ని అనుకున్నా చప్పట్లు కొట్టినా నన్ను సీఎం అన్నా మారదు. మీరు మీ స్థాయిల్లో మీ కుదిరినంత మీరు ఎదురు తిరిగితే అప్పుడు మార్పు వస్తుంది. మనం నా దగ్గర గుండెలు చించుకొని వీరంగాలు చేస్తే సరిపోదు. నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను, నేను ఎక్కువ మాటలు చెప్పను, తొడలు కొట్టుకోను, గుండెలు చరుచుకోను, జబ్బలు చరుచుకోను, చొక్కాలు ఇట్లా మడత పెట్టను జగన్ లాగా. అవసరమైనప్పుడు నిలబడతాం అంతే. ఎందుకంటే సినిమాలు చేసి విసుగు ఉంటుంది. వీళ్ళందరూ సినిమాలు చేయగానంటే వెనకాల రీరికార్డింగ్లు వేసుకుంటా ఉంటారు వీళ్ళు. అలాగే వీళ్ళకి రీరికార్డింగ్లు ఎక్కువైపోయినాయి. ఆ కేజీఎఫ్ సినిమా పుణ్యం, పుష్ప సినిమా పుణ్యం అని రీరికార్డింగ్లు ఎక్కువైపోయినాయి వీళ్ళు. నేను మామూలుగానే పంచగట్టుకొని ఏదో మన సాంప్రదాయం ప్రకారం వస్తాం, వీళ్ళు అలా కాదు. వెనకాల మామూలుగా రీరికార్డింగ్లతోటి నేను సినిమాలో కూడా చేయను ఇంత తమాషా, పంచి డైలాగులు మళ్ళీ వీళ్ళకి సరిగ్గా ఒక సంస్కృత శ్లోకం ఇస్తే నోరు తిరగదు వీళ్ళకి, వీళ్ళు పంచి డైలాగులు వీళ్ళకి. సరే చెప్దాం. నేను రాజకీయాలు రావడానికి కాపులు కారకులు కాదండి. నేను ఎవరు అనుమతి తీసుకోవాల్సిన పని లేదు. రాజకీయాలు నా ఇష్టం అండి. మొలతాడు లేనోడు, లాగు లేనోడు నాకు రాజకీయ పాఠం చెప్తా ఉన్నాడు చాలా తప్పు. నేను మా పత్తిపాటు నియోజకవర్గ ప్రజల పిచ్చతోటి రాజకీయాలకు వచ్చాను. ఇప్పటికే వారి పిచ్చే ఈరోజు గుర్తొస్తుందండి. వారి పిచ్చతోటి ఎన్నో ఉద్యమాలు చేశానండి. కాపుల కోసం చేశాను, దళితుల కోసం చేశాను, నక్సలైట్లకు సహకరించారని కేసు పెడితే అందులో 2-3 కులాలు కూడా ఉన్నాయండి. దళితులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇతర వర్గాలు కూడా ఉన్నారండి. వారికి కూడా సహాయపడ్డాను.
ఇంకో విషయం చెప్తా ఉన్నాను, మండలం ఎన్నికలు వచ్చేయండి, ఎల్లప్పుడు మంట ఓసీ అయిందండి, బీసీ వర్గాల్లో దత్తులు గారు గెలిపించానండి, 10,000 మెజార్టీతో గెలిపించాను. అలాగే రెండోసారి మళ్ళీ ఓసీ అయిందండి, దళితుల్ని ఓసీలో మంట పెట్టిన చేశాను. ఇంకొకసారి సర్పంచ్ పదవి ఓసీ వస్తే బీసీ వర్గాన్ని గెలిపించానండి. సెంట్రల్ బ్యాంక్ వచ్చేటప్పటికి బొడ్డు బాసరమారావుకి మెట్ల శాఖ పోటీ వస్తే బాసరమారావు చేశాను. నేను నా వర్గాన్ని నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి, అక్క కులం కాదని ఆడ నా వర్గం ముఖ్యం. రకరకాల పోస్టింగ్ పెడతా ఉన్నారు, తెలిసి తెలియక పెడతా ఉన్నారు. వారు సినిమాలో హీరో అవ్వచ్చండి, రాజకీయాల హీరో అని, అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కుటుంబంకి ఒక చరిత్ర ఉంది, వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అండి, ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. వారు పెద్దను పంపించారండి, మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని, మాజీ మంత్రి ప్రెసిడెంటు పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దను పంపించి దాన్ని పార్టీలోకి ఆహ్వానించారండి. నేను సంతోషంగా అంగీకరించాను, వస్తాను వెళ్ళానండి. ఆ దగ్గర వెళ్తున్నారు కదా, మా దగ్గర ఎందుకు రాలంటారు, మీరు ఏంటి పొడుగు, ఏంటండి ఇందులోని, ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడి అవ్వచ్చు, రాజకీయాలు నేను గొప్పవాడిని. గతంలో చంద్రబాబు నాయుడు గారండి, లోక్సభ స్పీకరు బాలయ్య గారిని, అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణుడు గారిని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బొడ్డు బాసరమారావుని పంపించి నన్ను ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళానండి, రాజకీయంలో ఆయన పండిపోయి ఉన్నాడు, వారింటికి వెళ్ళాను. రాజీవ్ గాంధీ గారు ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీ కలిశానండి. రాజకీయ నాయకుడిని రాజకీయ నాయకులు గౌరవిస్తారండి. వారు రారా వస్తానని చెప్పేసి ఎనమ్మకు నీటిలో నాబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా, ఎందుకు రాలేదంటమా, ఇది మంచి పని కాదు. మిత్రులారా, మిమ్మల్ని మిత్రుల్లో చెప్పలేకపోతున్నాను, గౌరవమైన సోదరులు అంటాను, తప్పుడు పోస్టింగ్ పెడతా ఉన్నారు, రాజకీయాల్లో నేను ముందున్నాను, సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను, వీళ్ళందరూ ఎవరు లేరు, మా పాట చెప్పడానికి వీళ్ళకి హక్కు లేదు, రాజకీయాలు నేర్చుకోండి, మా దగ్గర నేర్చుకోవాలా.